సంక్రాంతి రోజున పతంగుల ఆటపాటలు అదరహో అనిపిస్తాయి. పెద్దలు పిల్లలనే తేడా లేకుండా ఆనందంగా పతంగులతో సరదాగా గడపడం సంక్రాంతి ప్రత్యేకత. గాలిపటాల పోటీలకు గుజరాత్ పెట్టింది పేరు. అక్కడ ఏటా పతంగుల సంబరాలు అంబరానంటుతాయి. ఈ ఏడు కూడా అదే ఉత్సాహంతో గాలిపటాల ఆటలు అలరిస్తున్నాయి. గుజరాత్తో పాటు మన రాష్ట్రంలోనూ గాలిపటాల సందడి అంతా ఇంతా కాదు. మన ఆచార వ్యవహారాలు, విశ్వాసాల్లో ఆధ్యాత్మికతే కాదు, అంతర్లీనంగా శాస్త్రీయ భావాలు కనిపిస్తాయి. సూర్యరాశి క్రమాన్ని అనుసరించి మకర రాశిలో ప్రవేశిస్తే వచ్చేది మకర సంక్రాంతి. మిథున రాశిలో ప్రవేశించే వరకు ఉండేది ఉత్తరాయణం. ఇది పుణ్యకాలమని విశ్వాసం. సంప్రదాయాలతో పాటు ఆటపాటలకు నెలవు సంక్రాంతి పండుగ. వీటిలో ముఖ్యమైనది గాలిపటాలు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. సంక్రాంతి పర్వదినాన పెద్దలు పూజాధికాలు నిర్వహిస్తే పిల్లలు పతంగులతో కేరింతలు కొడతారు. ఈ రోజునే పతంగులు ఎగరవేయడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. రాశి మారే సూర్యుడు తమకు సకల భోగభాగ్యాలు అందించాలని కోరుతూ పూర్వీకులు పతంగులని పువ్వులుగా భావించి ఆదిత్యుడికి అర్పించేవారట. అంటే ఖగోళాధిపతి భానుడికి అభిషేకం చేసే ఆకాశ పుష్పాలే ఈ గాలిపటాలన్నమాట. సంక్రాంతి అంటే పిల్లలకు పతంగుల పండుగే. అంతటి పేరొచ్చింది గాలిపటాలకు. దేశం మొత్తం మీద గుజరాత్లో ఈ పతంగుల పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అక్కడి లక్షల పతంగుల సంబరమైతే సబర్మతి నదీ పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో కనువిందు చేస్తుంది. ఈ అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. గుజరాత్ లో పతంగులు తయారు చేయడం పెద్ద పరిశ్రమల్లో ఒకటి. ఏడాదంతా తయారు చేసే గాలిపటాలు ఈ ఒక్క నెలలోనే అమ్ముడైపోతాయి. ప్రత్యేకమైన దారం కూడా ఇక్కడ లభిస్తుంది. మన రాష్ట్రంలో ధూల్పేట మాంజాకు గిరాకీ ఎక్కువ. అయితే ఈసారి చైనా తయారీ ప్లాస్టిక్ తంగూస్ మాంజాకు గిరాకీ పెరిగింది. హైదరాబాద్ లోనూ పతంగుల ఆటపాటలు కనువిందు చేశాయి. పతంగుల పండుగను గుజరాత్ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈసారి సబర్మతి తీరాన అంతర్జాతీయ గాలిపటాల పోటీలకు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా గుజరాత్ ప్రభుత్వం ఏటా ఈ ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తోంది. రకరకాల గాలిపటాలు చూసేవాళ్లను ఆకర్షిస్తాయి. అత్యంత చిన్న పరిమాణంలోని పతంగులు గుజరాత్ లో అబ్బురపరిచాయి. మొత్తంగా రకరకాల గాలిపటాలు గగన విహారం చేసి వీక్షకులకు కనువిందు చేశాయి. సంక్రాంతి పండుగ నాడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గుజరాత్ లో సంప్రదాయంగా వస్తున్నది. ఈ పతంగుల పోటీ సందర్భంగా సంగీత విభావరుల సందడి సరేసరి. తోటి జీవులకు ప్రేమను పంచడంతో పాటు గాలిపటం ఎంత ఎత్తు వరకు ఎగరగలదో అంతటి లక్ష్యాలను కూడా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నదే ఈ ఉత్సవాలన్నిటి వెనుక ఉన్న అంతరార్థం.